పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదోతి మన కృష్ణ డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తమపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 బై 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019 కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కల నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019 ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించారో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 2014-19. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే, అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఇందా చూసా ఏదైతే 2015 దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా 4 పాయింట్ TMC నీరు ఆ ఈరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో 2016 వచ్చేటప్పటికి 55.7 TMC 2017 105.8 TMC 2018 96.9 TMC అంటే టోటల్గా ఆ రోజు 2015 ప్రారంభించిన 18 వరకు చూస్తే ఆ 4 ఇయర్స్లో 305 TMC నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా
మరి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా దగ్గర దగ్గర 305 టీఎంసీలు అంటే ఒక్కొక్క టీఎంసీ 10,000 ఎకరాలకి వస్తుంది. ఆ లెక్కను లెక్కేస్తే దగ్గర దగ్గర 30 లక్షల ఎకరాలకు ఆ రోజు మనం 5 సంవత్సరాల 4 సంవత్సరాల్లో సాగునీరు అందించడమే కాక అక్కడ ప్రజలకి త్రాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ని ఎవ్రీ ఇయర్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో 7 నుంచి 8 లక్షల ఎకరాలకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కృష్ణా డెల్టాకు స్థిరీకరణ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ యొక్క 305 టీఎంసీల నీరుని ఏదైతే 4 సంవత్సరాల్లో మనం అక్కడ నిలుపుదల ఇచ్చామో దాన్ని శ్రీశైలంలో నిలుపుదల చేసుకుని అది రాయలసీమకి పంపించడం ద్వారా ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి. అది ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ద్వారా చూసా, ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక 10 రోజులు అయిపోతుంది, ఏంటి మా పరిస్థితి అని. జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పైన మరి ఎక్కడ ఆల్మట్టి నుండి, జోరాల నుండి, మరి తర్వాత శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడడం అవసరం లేకుండా జూలైలోనే జూన్ ఆఖరి వారిలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక 1 మంత్ బిఫోర్